హలో బ్రదర్, ఒకటి గుర్తుంచుకో, మనం అనుకున్నదే జరగలం లేదు. జరిగిన దానినే మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే అదే మనకు మేలు. మన మనుషులకి ఒక చెడ్డ అలవాటు ఉంది భయ్యా. నీలో అద్భుతమైన ప్రతిభ ఉండి దాని సాధనకై నువ్వు పట్టుదలతో కృషి చేస్తూ నువ్వు దానిని సాధించడానికి ముందు మంచి హృదయంతో నలుగురి బావ కోసం ఒక నాలుగు మంచి మాటలు చెప్పు. అప్పుడు ఏ ఒక్కడు నీ మాటలు వినకపోవడమే గాక వీడేదో పెద్ద గనిక అరేంజ్ చేసినట్టే మనకు సలహాలు ఇస్తున్నాడు రా, వీడికి పని పోవడం ఏం లేదురా అని నీకు బిరుదు కూడా ఇస్తారు. అదే నీలో ఉన్న ప్రతిభతో ఏదైనా సాధించి చెప్పు, అప్పుడు అందరూ పనులు మానేసి మరీ నీ మాటలు వింటారు. అప్పుడు నీకు ఒకటి అనిపిస్తుంది, ఏం మనుషులరా వీళ్ళు అని. ప్రేమిత్రమా, ఇక్కడ మనమందరము గమనించాల్సింది ఏంటంటే నలుగురి బాగు కోసం ఒక మంచి మాట చెప్పడానికి ప్రతిభ ఉండని అవసరం లేదు, ఆ ప్రతిభను సాధించి ఉండటం అంతకంటే అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. కాబట్టి మిత్రమా, ఈ పై మాటలు నువ్వు ఏదైనా సాధించిన తర్వాత బహిరంగంగా చెప్పు, కొందరిలోనైనా జ్ఞానోదయం అవుతుంది.